హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు ఐరవతి గ్రూప్. మన సేంద్రియ మిద్దె తోటలో ఈరోజు పండ్లు హార్వెస్ట్ చేసుకోబోతున్నాము. గుత్తులు గుత్తులుగా ఇంతకు ముందు నేను వీడియోలో పంపర్ పనాస పళ్ళు తీసుకొని మీకు చూపించాను కదా, మళ్ళీ మనకి హార్వెస్ట్కి కొన్ని ఫ్రూట్స్ అనేవి రెడీగా ఉన్నాయండి. అవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో మనం మంచి ఫ్రూట్స్ అనేవి కూడా పండించుకోవచ్చు. ఒకసారి ఆ చెట్టును మీకు చూపిస్తాను క్లియర్గా, ఒకసారి చూడండి. ఈ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి నేను పూతతోటి పిందెతోటి తీసుకొచ్చాను. అప్పుడు చక్కగా చిన్న చిన్న పిందెలు ఉన్నాయి, పూత కూడా ఉంది. అలాంటి స్టేజెస్లోనే మనం ఫ్రూట్ ప్లాంట్స్ అనేవి ఎప్పుడూ కూడా తీసుకోవాలి. మంచి నర్సరీలో హెల్దీ ఫ్రూట్ ప్లాంట్ పూత పిందె దశలో తెచ్చుకుంటే మనకి ఈ విధంగా ఫ్రూట్స్ అనేవి వస్తాయండి. తెచ్చిన తర్వాత ఇది ఒక 6 మంత్స్కి అది ఇక్కడ మట్టికి సెట్ అయ్యి స్టాండర్డ్గా నిలబడి మనకి ఫ్రూట్స్ అనేది ఇస్తుంది. చూడండి, ఈ ఫ్రూట్స్ అనేవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోబోతున్నాము. వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏమిటంటే, ఇది సిట్రస్ ఫ్రూట్ ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ ఫ్రూట్ అండి. ఇది మనకి ఈ పొమెలో ఫ్రూట్లో హెల్త్ బెనిఫిషరీ థింగ్స్ చాలా ఉన్నాయండి. లైక్ సిట్రస్ ఫ్రూట్ అవడం చేత బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనకి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో దట్ హార్ట్ డిసీజెస్ అనేవి రాకుండా ఈ ఫ్రూట్ మనకి కాపాడుతుంది. అండ్ మనకి కాల్షియం కూడా పుష్కలంగా ఈ ఫ్రూట్లో లభిస్తుందండి. అండ్ తర్వాత ఇది మనం లోపల పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత చక్కగా మంచిగా రెడ్ కలర్లో కొన్ని టైప్స్ ఉంటాయండి, తర్వాత వైట్ కలర్లో ఒకటి ఉంటుంది. మనకి ఇది వచ్చేసి లైట్ పింక్ కలర్లో ఉన్న పంపర్ పనస ప్లాంట్. ఇది మనకి ఎక్కువ వాటరీ ఫ్రూట్ అవడం చేత బ్లడ్ సర్క్యులేషన్ బాగుండి హార్ట్ డిసీజెస్ రాదని చెప్పాను కదా. అండ్ అంతేకాకుండా బీపీ లెవెల్స్ కూడా ఇది కంట్రోల్గా ఉంచుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ కూడా ఇవి మనకి చాలా బాగా కంట్రోల్లో ఉంచుతాయండి. హెల్దీ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి పొమెలో ఫ్రూట్ ప్లాంట్ అనేది కంపల్సరీ టెర్రస్ గార్డెన్ మీద పెట్టుకోవాల్సింది. తర్వాత మనకి ఆస్థెటిక్ లుక్ అనేది వస్తుందండి ఈ ఒక్క ప్లాంట్ వల్ల. ఎందుకంటే పెద్ద పెద్ద పళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి, చూడగానే చాలా బాగా అనిపిస్తుంది ఈ ప్లాంట్. ఫ్రూట్లో కాల్షియం పుష్కలంగా లభించడం చేత బోన్ డెన్సిటీ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో ఏ విధంగా చూసుకున్నా సరే ఈ ఫ్రూట్ ప్లాంట్ అనేది మనకి చాలా యూస్ఫుల్ మిద్దె తోటలో. ఇప్పుడు మనం ఇది హార్వెస్ట్ చేద్దాము. లోపల ఇంకొక ఫ్రూట్ ఉందండి, ఆ ఫ్రూట్ కూడా తీసుకుందాము. ఇక్కడ ఒక ఫ్రూట్ ఉంది, ఇక్కడ చూసారా చక్కగా మనకు మంచి ఫ్రూట్ ఉంది, ఇది తీసుకుందాం. ఇలా అనగానే వచ్చేసింది, చిన్న ఫ్రూట్ వచ్చిందండి. ఇట్లా అనగానే అది ముగ్గుపోవడం చేత కిందన రాలిపోయింది. సో అది కూడా మనం ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాము. ఫ్రెష్గా తీసుకున్న ఈ పంపర పనస పళ్ళు అనేవి కూడా ఈ టబ్స్లో తీసుకుందామండి. నేను మీకు చూపిస్తాను, ఇప్పుడు లైన్గా చూడండి. 1, 2, 3, 4, 5. ఆర్గానిక్ పొమెలో ఫ్రూట్స్ పూర్తిగా సేంద్రీయకర పద్ధతుల్లో పండించుకున్న మనం ఈ ఫ్రూట్స్ అనేవి తీసుకుంటున్నాం. అండ్ ఐఎమ్ ప్రశాంతి, ప్రాజెక్ట్ మేనేజర్ అట్ ఐరవతి గ్రూప్ అండ్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ మోడల్ ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి.